తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే 5 సీజన్స్ ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా రెండవ సీజన్ ను నాని హోస్ట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 తర్వాత ఓటీటీలో సరికొత్తగా తొలి సీజన్ ని మొదలు పెట్టారు. అది కూడా ఇటీవలే ముగిసింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 కు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఈ షో హోస్ట్ అక్కినేని నాగార్జున ఊహించని ఆఫర్ కూడా ప్రకటించారు. బిగ్ బాస్ 2 తరహాలోనే సీజన్ 6 లోనూ సామాన్యులకు కూడా అవకాశం ఇస్తామని నాగ్ వెల్లడించారు. ఇది కేవలం వన్ టైం గోల్డెన్ ఆపర్చునిటీ అని ఇటీవలే ప్రకటించారు. ఇక త్వరలో సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ వీరే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. సామాజిక మాధ్యమాల్లో కొందరి పేర్లు మారాయి. వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ చూసినట్లయితే నరసింహనాయుడు చిత్రంలో నటించిన ఆశా షైని పేరు వినిపిస్తుంది. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా నవ్వులు పోయించిన మాస్టర్ భరత్ కూడా బిగ్ బాస్ 6 లోకి ఎంటర్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే యాంకర్ మంజుష పేరు కూడా వినిపిస్తోంది. యువ హీరో సుమంత్ అశ్విన్ కి కూడా బిగ్ బాస్ 6 లో కంటెస్టెంట్ గా అవకాశం లభించినట్టు టాక్. సుమంత్ అశ్విన్ లవర్స్, హ్యాపీ వెడ్డింగ్ లాంటి చిత్రాలతో యువతకు చేరువయ్యాడు. వీరితో పాటు టీవీ నటుడు కౌశిక్ కృష్ణ, సెన్సేషనల్ సింగర్ బుల్లెట్ బండి ఫేమ్ మోహన్ భోగరాజు, యాంకర్ ధనుష్, కొరియోగ్రాఫర్ పప్పీ మాస్టర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే యాక్టర్ చైతన్య గరికపాటి, నటి ప్రీతి అస్రాణి, నటుడు శ్రీమంగం, టెలివిజన్ నటి కరుణ, నటుడు కౌశిక్, యూట్యూబ్ నటి కుషిత, నటి సంజనా చౌదరి, న్యూస్ యాంకర్ పద్మిని, సినీ క్రిటిక్ విఘ్నన్, జబర్దస్త్ తన్మయ్, అలాగే నటుడు లక్ష్య చదలవాడ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు హౌస్ లో అడుగు పెడతారు అనేది వేచి చూడాలి. అలాగే ఓటీటీలో పాల్గొన్న కొందరికి సీజన్ 6 లోనూ ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. వారిలో శివ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే మరికొందరికి ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అయితే ఇందులో ఉన్న పేర్లు కేవలం ప్రచారంలో ఉన్నవి మాత్రమే. చివరికి ఎవరు ఫైనల్ అవుతారు అనేది బిగ్ బాస్ ప్రారంభ సమయంలోనే తెలిసే ఛాన్స్ ఉంది.